మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో దేవుని మాటలు వింటున్న ప్రియులైన వారందరికీ కూడా నా ప్రత్యేకమైన శుభాలను వందనాలు నేను తెలియజేస్తూ ఉన్నాను. నేటి దిన ధ్యాన భాగముగా పరిశుద్ధ గ్రంథము నుండి యోహాను సువార్త 19:26 వ్రాయబడిన మాటలను కొద్ది నిమిషాలు ధ్యానం చేసే ప్రయత్నం చేద్దాం. యేసు ప్రభు వారు ఆ కల్వరిగిరిలో భూమికి ఆకాశానికి మధ్యన 3 మ్రేకులతో వేలాడుతూ ఉన్న సందర్భంలో ప్రభువారు చెప్పిన 7 ప్రశస్తమైన మాటలలో 3వ మాట మనకు అక్కడ కనబడుతూ ఉంటుంది. అక్కడ జరుగుతున్న సందర్భం ఏంటి అంటే తల్లి అయిన మరీ ఏడుస్తూ ఉన్న సందర్భం. అట్లాంటి పరిస్థితుల్లో అంత భయంకరమైన బాధను అనుభవిస్తూ కూడా ప్రభువారు తల్లి పట్ల కలిగి ఉన్న బాధ్యతను మనకు తెలియజేస్తూ ఉంటారు. తన తల్లిని యోహానుకు అప్పగిస్తూ, ఇదిగో నీ తల్లి, తన తల్లిని చూస్తూ ఇదిగో నీ కుమారుడు అని చెప్పేసి చెప్పబడిన మాటలు మనం అక్కడ చూడగలుగుతూ ఉంటాం. అయితే ఇంతకీ యేసు ప్రభువారు తన తల్లి అయిన మరియను ఎందుకు యోహానుకు అప్పగించాల్సి వచ్చింది అని ఆలోచన చేయగలిగినట్లయితే, యేసు ప్రభువారు పరిశుద్ధాత్మ ద్వారా మరియ గర్భంలో జన్మించిన విషయం మనకు తెలిసిందే. ఆ తరువాత యోసేపుకు మరియకు వివాహం అయ్యింది. తర్వాత వారికి అనేక మంది పిల్లలు కూడా జన్మించినట్లుగా మనకు వాక్యం సెలవిస్తూ ఉంటుంది. మత్తయి సువార్త 13:55 ప్రకారంగా అక్కడ 4 కుమారులు వారికి జన్మించినట్లుగా అక్కడ వ్రాయబడి ఉంది. యాకోబు గారు, యూదా గారు, సీమోను, యోసేపు అనే 4 కుమారులు. మార్కు సువార్త 6:3 ప్రకారంగా చూసినట్లయితే ఇంకా ఆమెకి కొంతమంది కుమార్తెలు కూడా జన్మించినట్లుగా మనకి ఆ వాక్య భాగాలు తెలియజేస్తూ ఉంటాయి. అయితే ఇంతమంది ఉండగా తన శిష్యుడైన యోహాను గారికే ప్రభువు ఎందుకు తన తల్లిని అప్పగించాల్సి వచ్చిందని ఆలోచన చేయగలిగినట్లయితే, వీరెవ్వరూ కూడా యేసు ప్రభు వారి సహోదరులుగా పిలువబడుతున్న ఆ కుటుంబస్తులు ఎవ్వరూ కూడా యేసు ప్రభు యొక్క దైవత్వాన్ని అంగీకరించలేదు వాళ్ళు. ఒకనొక సందర్భంలో యేసు ప్రభు వారి దగ్గరికి ఈ కుటుంబస్తులందరూ వెళ్ళినప్పుడు తన శిష్యులు చెప్తూ ఉంటారు, ప్రభువా, నీ తల్లి, నీ సహోదరులు వీళ్ళంతా వచ్చారయ్యా అని చెప్పేసి అన్నప్పుడు ప్రభువారు అంటారు, ఎవరు నా సహోదరులు, ఎవరు నా తల్లి అని ప్రశ్నించేసరికి వీరికి ఇంకా కోపం రెట్టింపు అయ్యింది. ప్రభువు మీద ఇంకా వీరికి కోపం ఎక్కువయ్యింది. అట్లాంటి పరిస్థితుల్లో మరియతో చెప్తా ఉన్నారు, అమ్మా, ఈరోజు ఆ యేసును సిలువ వేయబడుతున్నారు కాబట్టి నువ్వు కల్వరికి వెళ్ళడానికి వీలు లేదు, మమ్మల్ని కాదని చెప్పేసి ఒకవేళ నువ్వు వెళ్ళావు అనుకో, మరలా తిరిగి మా ఇంటికి రావడానికి వీలు లేదు, ఏమి చెయ్యాలనుకుంటున్నావు నువ్వు చెయ్యి అని చెప్పేసి తేల్చి చెప్పేశారు. అట్లాంటి పరిస్థితుల్లో కుటుంబాన్ని విడిచిపెట్టుకుంది, ప్రభు కోసము తల్లి కల్వరికి చేరింది. ఆ గొల్గోతలో ప్రభు పొందిన ఆ భయంకరమైన శ్రమలను కళ్ళారు చూస్తూ ఉంది. ఎందుకంటే వాక్య నెరవేర్పు జరగాలి అంటే, తన హృదయంలో నుంచి ఖడ్గము దూసుకొని పోవాలి అంటే ఆ తల్లి ఆ కల్వరికి వెళ్లాల్సిందే. కుటుంబాన్ని కాదు అందరినీ విడిచిపెట్టుకుంది. సరే నాన్న, మీరు ఒకవేళ నన్ను ఇంటికి రావద్దంటే రావడం మానేస్తానులే, నేను అక్కడికి వెళ్లకుండా ఉండును అని చెప్పేసి ఒక స్పష్టమైన నిర్ణయంతో తన బయలుదేరి ఆ కల్వరి గొల్గొత్తుకు చేరుకుంది. అట్లాంటి పరిస్థితుల్లో ప్రభువుకు తెలుసు, మరలా తిరిగి తన ఇంటికి వెళ్ళింది అంటే ఆ తల్లిని చేర్చుకోరు, తన అనాదిగా మిగిలిపోద్ది అని చెప్పేసి అంత భయంకరమైన పరిస్థితిలో ఉండి కూడా ప్రభువారు తన యొక్క బాధ్యత నెరవేరుస్తూ ఉన్నారు. తాను ప్రేమించే శిష్యుడైన యోహాను గారికి తన తల్లిని అప్పగిస్తూ ఉన్నారు. అబ్బా, నేటి దినాన ఇది మన జీవితాలకు ఒక ఆధ్యాత్మికమైన పాఠం కదా. ఒక తల్లి 10 మంది బిడ్డల్ని కని 10 మందిని పెంచుతూ ఉంటే ఆ 10 మంది కలిసి ఒక్క తల్లిని పెంచలేకపోతున్నారు నేటి దినాన. అనేక మంది వృద్ధాశ్రమాల్లో గడపాల్సి వస్తుంది. కారణమేంచి? వాళ్ళు పోషించలేని వారా అంటే కాదే,
అంత ఉన్నతమైన స్థితిలో ఉన్నవారే, లేదంటే వారి యొక్క బాధ్యతను మరచిన వారు. అయితే వాక్యము చాలా ప్రాధాన్యత ఇచ్చింది తల్లిదండ్రులకు. నిర్గమాకాండ గ్రంథము 20:12 మనం ఆలోచన చేయగలిగినట్లయితే, ధర్మశాస్త్రంలో వ్రాయబడిన 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ తల్లిదండ్రుల గురించే, నీ తల్లిదండ్రులను సన్మానింపము. తల్లిదండ్రులను సన్మానింపము అంటే వాళ్ళకి శాలువ కప్పి దండలేయమని కాదు, కానీ వారి యొక్క అవసాన దశలో వారి యొక్క అవసరాలు గుర్తెరిగి వారి యొక్క అవసరాలు తీర్చమన్నది దాని యొక్క ఉద్దేశం. సామెతల గ్రంథము 20:20 తన తల్లినైనను తండ్రినైనను దూషించు అని యొక్క దీపము కారు చీకట్లో ఆరిపోవును అని చెప్పేసి సెలవిస్తూ ఉంది. నీ దీపము కారు చీకట్లో ఆగిపోతే నీ గమ్యం ఎక్కడా, ఎక్కడికి నీ ప్రయాణం? సామెతల గ్రంథము 23:25 నీ తల్లిని నువ్వు సంతోషపరచు. వాక్యం స్పష్టంగా సెలవిస్తూ ఉంది. అపొస్తలుని పౌలు ఎఫెసులకు రాసిన పత్రిక 6:1-3 చదవగలిగినట్లయితే, పిల్లలారా, మీ తల్లిదండ్రులకు విధేయులయుండి, ఇది ధర్మమే. నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడై ఉండాలి అంటే నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు. ఇది వాగ్దానములతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. బైబిల్ ఇంత స్పష్టంగా చెప్తా ఉంది. ఆ చెప్పిన దానిని ప్రభువు అంత భయంకరమైన బాధను అనుభవిస్తూ కూడా తన బాధ్యత నెరవేరుస్తూ ఉన్నారు. తల్లిదండ్రులుగా, పిల్లలుగా మన బాధ్యత ఏదిగా ఉంది? పిల్లలుగా మన తల్లిదండ్రుల పట్ల ఎట్లాంటి బాధ్యతను మనం తీసుకోగలుగుతూ ఉన్నాం? వాక్యం సెలవిస్తూ ఉంది, మోసపోకుడి దేవుడు విక్రయింపబడ్డు. నీవే పంటనైతే విత్తుతావో అదే పంటను కోస్తావు, జాగ్రత్త. నీ తల్లిదండ్రులను నువ్వు నిర్లక్ష్యం చేస్తే రేపటి దినాన్న నీ పిల్లల చేత నువ్వు నిర్లక్ష్య చేయబడతావు. నీవు చేసుకున్నదే నీ నెత్తి మీదకి రాబోతా ఉంది. వృద్ధాప్యంలో ఉన్న నీ తల్లిదండ్రులను నువ్వు గౌరవించు, సన్మానించు. అవసాన దశలో వారి అవసరతలేంటో గుర్తెరిగి చివరి వరకు కూడా నువ్వు ఎంతగా చేయాలో అవన్నీ కూడా నువ్వు చేయగలగాలి. నేటి దినాన్న తల్లిదండ్రులను మంతులు వేసుకుంటున్నారు. ఎంత భయంకరమైన పరిస్థితి! ఏదో ముష్టి వాళ్ళకి పడవేసినట్లుగా ఏదో గుమ్మ మూతలు పెట్టి ఏదో కొంత సమయానికి పడేస్తూ ఉన్నారు. అదే మనం ఇచ్చే తల్లిదండ్రులకు ఇచ్చే గౌరవము, అదే మనం తల్లిదండ్రులను చేసే సన్మానము. రెండు చేతులు జోడించి మనవి చేస్తూ ఉన్నాను. ప్రభువారు మనకు సిలువలో ఒక మాదిరిని చూపించారు. తను వెళ్తూ వెళ్తూ తన తల్లి అనాథ కాకూడదు అని చెప్పేసి తాను ప్రేమించు శిష్యుడనుకో ఆమెను అప్పగిస్తూ ఉన్నారు. ఎట్టి రీతిగా ఉంది మన జీవితాలు? ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి, తల్లిదండ్రులతో మాట్లాడి ఎంతకాలమైంది? తల్లిదండ్రులకు ఆ యొక్క మనీ పంపించి ఎంతకాలమైంది? వారి అవసరాలను తీర్చి ఎంతకాలమైంది? ఎంతసేపు నేను, నా కుటుంబం, నా పిల్లలు అంటూ గడుపుతూ ఉన్నామా? జన్మనిచ్చిన తల్లిని ప్రక్కన పెట్టేశామా? అది మన జీవితాలకు ఎంతకు మాత్రము ఆశీర్వాదకరం కాదే? బిడ్డలముగా మన యొక్క బాధ్యతను నెరవేర్చాలి. మరలా చెప్తున్నాను, మోసపోవద్దు. ఏది విత్తావో అదే కోస్తావు. నీ తల్లిదండ్రులను గౌరవించావా, నీ పిల్లల చేతను గౌరవించబడతావు. నీ తల్లిదండ్రులను ఆయాసు పెట్టావా, నీ పిల్లల చేత అదే శిక్షను అనుభవించాల్సి వస్తుందేమో. ప్రభువారు సిలువలో పలికిన ఈ ప్రశస్తమైన మాట ద్వారా నేడైనా మన జీవితాలను సరిచేసుకుంటూ మనకున్న దానిలో ప్రేమతో తల్లిదండ్రులను ఆదరిద్దాం. అట్టి రీతిగా మన జీవితాలను కొనసాగిద్దాం. అచ్చి కృప ధన్యత ప్రభువు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.